Venkateshaya. విజయ రచనా ధురీణా శృంగార భోగిని దండక ప్రవీణా హృద్య గద్య పద్య కవిత ప్రపూర్ణా సకల సద్గుణ భూషణ సద్ధర్మ సంభాషణ పరమ భాగవత పులకిత చేతనా పరమ భాగవత పులకిత చేతనా శ్రీ భాగవత రథ కేతనా భక్తి భావ నికేతనా భక్తపోతనా 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 మహాపండిత వంశ మండిత నిర్ధన వ్యవసాయ వసుధా నిజ కుటుంబ వర్ధన మహాపండిత వంశ మండిత నిర్ధన వ్యవసాయ వసుధా నిజ కుటుంబ వర్ధన శ్రీనాథ కవి చంద్ర బాంధవ్య బంధన శ్రీనాథ కవి చంద్ర బాంధవ్య బంధన శ్రీరామచంద్ర పదాంబుజాంకిత జీవన యశోధన భాగవత రథ కేతనా భక్తి భావ నికేతనా భక్తపోతనా 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 ఏ విధి నన్ను ఇటుల చేసినది ఏ మరుపాటున మరువను నీను మది అదే నేను చేస్తున్న తప్పని అయినవారు కానివారు అందరూ నన్ను విమర్శిస్తున్నారు రామనామాన్ని మించిన ధనం రామసేవని మించిన సేవ మరొకటి లేవని ఉండవని నా భావం వారి తండ్రి గారు కేశనామాచ్యుల పేరు మీద నందికంఠ పోతరాజు స్వామి వారి కైంకర్యానికి రాసివ్వండి అదేమిట్రా తమ్ముడు అలా చేశావు ప్రభువులు నీ పాండిత్యానికి మెచ్చి ఇచ్చిన అగ్రహారాలను దేవాలయాలకు దానం చేయడం ఏం బాగుంది చెప్పు నేను తప్పు చేయలేదక్కా ప్రభువుల అనుగ్రహాన్ని దేవుడికి సమర్పించాను అది నాన్నగారి పేరు మీద తప్పంటావా చెప్పు తప్పని నేను అనటం లేదు నాయనా కానీ మనమింత మన స్తోమతెంత మనం దశాగ్రహారాలను దానం చేయగలిగేంత వారమా చెప్పు ఉండేవాడు రాజు కన్నా బలవంతుడని ఆ క్షణంలో మీ తమ్ముడు
ప్రభువుల వారి కంటే బలవంతుడయ్యాడు. లేదు బావగారు, నా ఉద్దేశం అది కాదు. రాజును ఆశ్రయించడం, అగ్నిని ఆశ్రయించడం ప్రమాదకారకాలు. ఆశకు దాసుడై ఈనాడు ప్రభువిచ్చిన కానుకలకు ఆశపడి ప్రలోభానికి లోనైతే ఆ ఆశ నన్ను ఏ స్థితికి దిగజారుస్తుందోనని ముందు చూపుతో అలా చేశాను. నందికంఠ పోతరాజు స్వామికి దశాగ్రహారాలను ప్రభువుల వారి చేతి మీదుగా దానమిప్పించడంలోనే బమ్మెర వారి కీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచి ఉంటుందని అలా చేశాను. తప్పైతే నువ్వు బావగారు నన్ను మన్నించండి. ఎంత మాట నాయనా, అది నీ సంపాదన. నువ్వు ఎవరికి పంచి ఇచ్చినా అది నీ ఇష్టం. మరి ఆ లక్షవరహాలనైనా ఇంటికి చేరుస్తావా? అది రేపటి రోజున నీకే తెలుస్తుందక్క. సరే, కాళ్ళు కడుక్కోండి, వడ్డిస్తాను. చలువ వెన్నెలగాయా, కాళ్ళ గజ్జియలు ఘలు 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 మని కర్ణామృతముల పోసెన్ అందుతానొక యందములగని నందనోద్యానం పుటామని ఇందుధరువల పిలుచు మోహిని సుందరులకెల్లను శిరోమణి రాగామృతం వున్పలుకరా యద పంజరపునా చిలుక రారా చిలిపిమా. ఏ పోతన మహాశయ, శివశబ్దాలైన అక్షరాలను ఒక నరపాలకుడి మెప్పు కోసం, ఒక నర్తకిని మెప్పించడం కోసం నీవు ఉపయోగించడం సమంజసమేనంటావా? తలదించుకున్నంత మాత్రాన చేసిన తప్పులు చెరిగిపోవు, తరిగిపోవు. చూడు పోతన, పాల్కూర్కి సోమనాథుడి దయావిశేషంతో పుట్టిన నువ్వు ఒక నర్తకిని మెప్పించడానికి, సాటి కవి పండితుల్లో మేటి అనిపించుకోవడానికి, అనవేమారెడ్డి అభిమానాన్ని చూరగొనడానికి అడుగు ఒక అక్షరాన్ని ఆమె పాదాలకి సమర్పించడం ఎంత అపచారం, ఎంతటి అపచారం! కన్నీళ్లు కల్మషాన్ని కడిగేయలేవు పోతన. చేసిన అపచారానికి తగిన పరిహారాన్ని చెల్లించి పరమేశ్వర పాదారవిందాలను శరణు వేడి ప్రాయశ్చిత్తం చేసుకో. లేకపోతే నీ పాపానికి నిష్కృతి లేదు. సమస్త
తమరిని ఆ దేవుడు చల్లగా చూడాలి బాబు. దండాలు ప్రభు. చల్లగా ఉండాలయ్యా తమరిని ఆ దేవుడు చల్లగా చూడాలయ్యా. దండాలయ్యా. ధర్మ ప్రభు. చల్లగా ఉండండి బాబు. తమరు చల్లగా ఉండాలి. ధర్మ ప్రభు. చల్లగా ఉండండి బాబు. తమరు చల్లగా ఉండాలి. ధర్మ ప్రభు. చల్లగా ఉండండి బాబు. తమరు చల్లగా ఉండాలి. ధర్మ ప్రభు. ధర్మ ప్రభు. తమరిని ఆ దేవుడు చల్లగా చూడాలయ్యా. తమరు చల్లగా ఉండాలి. ధర్మ ప్రభు. తమరిని ఆ దేవుడు చల్లగా చూడాలయ్యా. తమరు చల్లగా ఉండాలి. ధర్మ ప్రభు. పుట్టింటి వారి కోసం యాచిస్తున్నాను. బాధపడకు వేయి నాయనా. ఏమిటి పోతనా నువ్వు చేసిన పని? ఇలా అయితే నువ్వు సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టతరమవుతుంది. ఆ మాట అలా ఉంచి ఈ సంగతి ప్రభువుల వారికి తెలిస్తే వారెంత మనస్తాపానికి గురవుతారు కొంచెమైనా ఆలోచించావా? బావగారు మరోలా భావించకండి. పరమేశ్వర దయాలబ్ధ ప్రసాదితాలైన అక్షరాలను ఒక సానిదాని నాట్యానికి మురిసి పరవశించి దండకంగా దండ అల్లి అలంకరించడం మొట్టమొదటిసారి నేను చేసిన ఘోరమైన తప్పిదం. ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల నా ఈ పాపానికి నిష్కృతి లభిస్తుందో తెలియడం లేదు, తెలియడం లేదు. నన్ను మన్నించండి నాన్నగారు. పరమేశ్వరార్పణమైన కవిత్వానికి కళంకాన్ని ఆపాదించలేకపోయాను. అంటే ఏమిటా నీ ఉద్దేశం? బావగారు శ్రీనాథులు వారు తమ పాండిత్యానికి కవిత్వానికి కళంకం తెస్తున్నారన్న నీ అభిప్రాయం? అన్నయ్య, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. బావగారిలా నేను ఆలోచించాలని లేదుగా. నువ్వెందుకు ఆలోచిస్తావురా? ఆలోచించవు. నువ్వు ఆలోచిస్తే ఇన్నాళ్ళు ఇక్కడ ఈ పల్లెటూరులోనే ఎందుకు మగ్గిపోతా? శ్రీనాథుల వారితో సమానంగా రాజాంతపురాల్లోనే ఉండకపోదువా? అన్నయ్య, రాజాశ్రయం అన్నది కత్తిమీద సాము వంటిది, అది అందరూ నిర్వహించలేరు. ఈ కబుర్లకి ఏమీ తక్కువ లేదు.
ఈ విషయంలో మావగారు పెదవి విప్పరే. ప్రయోజనం లేనప్పుడు మౌనం వహించడమే మంచిదని ఊరుకున్నానమ్మా. అయితే నాన్నగారు, నేను చేసింది మీరు కూడా తప్పుగా భావిస్తున్నారా? తప్పని నీ మనసు బాధ పెట్టలేను, ఒప్పని వీళ్ళందరి మనసులు బాధ పెట్టలేను. పరమేశ్వర నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. జరిగేది జరగబోయేది చూస్తూ ఉండటం తప్ప కాలు చెయ్యి ఆడిన వయస్సులో అందరి మనసులు బాధ పెట్టి నేను మాత్రం చేయగలిగింది ఏముంది నాయన? మీరు పెద్దవాళ్ళయ్యారు, ఎవరి ఆలోచనా శక్తి వాళ్ళకుంది. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఏమిటన్నయ్యా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఓ నువ్వా తమ్ముడు, దగ్గుపల్లి నుండి ఈ దినం రావడం? అవునన్నయ్యా, అమ్మా నాన్న కాలం చేసిన తర్వాత దగ్గుపల్లిలో ఉండటానికి మనస్సొప్పక బావగారు శ్రీనాథులు వారిని కలిశాను. వారేదో కావ్యరచన చేయబోతున్నారట, లేఖకుడిగా ఉండమని కోరారు. అల్లుడు, అల్లుడు, రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే ఇచ్చాడన్నట్టు నా ఆశయం వారి అవసరం ఒకటి కావటంతో దగ్గుపల్లిలో పొలాలన్నీ కౌలుకిచ్చేసి బావగారి దగ్గరికి బయలుదేరాను. పోతూ పోతూ నిన్ను, పెదనాన్నగారిని, పెద్దమ్మని, అన్నయ్యని చూసినట్టు ఉంటుందని ఇలా వచ్చాను. వదిన జరిగిందంతా చెప్పింది. ఓ అల్లుడు, పోతరాజు, ఎవరేమన్నా నాకు బాధ కలగలేదు, కానీ నాన్నగారు బాధపడ్డమే ఎందుకో నా మనసుకు కష్టాన్ని కలిగించింది, అందుకే ఇలా వచ్చి కూర్చున్నాను. అల్లుడు, అల్లుడు, పోతరాజు, కూర జరిగిపోయిందయ్యా. ఇంత హడావిడిగా వచ్చాడు, ఏం జరిగింది? నాన్నకేమైంది మావా? కాలం చేశారు లైలా. మరిదిగారు రాజదర్శనానికి వెళ్ళకపోయినా మామగారు మరో పదేళ్లు బతికేవారేమో. మరిదిగారు చేసిన పనిని అవునని సమర్థించలేక, కాదని తృణీకరించలేక మామగారు తనలో తానే మదనపడి మనందరికీ దూరమైపోయారు. పోచమ్మా, ఇప్పుడు అనుకుని ప్రయోజనం ఏముంది? ఇంటికి పెద్ద కొడలువు నీవు, పెద్ద కొడుకు తిమ్మన్న, ఎన్ననుకున్నా కర్తలు మీరే అవుతారు, కానీ ఎల్లమ్మ పోతరులు కారు కదా. ఇప్పుడేడ్చి ప్రయోజనం ఏముందిరా, దేవుళ్ళంటి నాన్నగారిని పొట్లు పెట్టుకున్నావు. అన్నయ్య, నువ్వు అదే మాట అంటున్నావా?
బమ్మెర వారి కీర్తి ఆ చంద్ర తారక నిలవాలని నాన్నగారికి ఇష్టమైన నందికట్టు పోతరాజు స్వామి ఆలయానికి నాన్నగారి పేరు మీద దశాగ్రహారాలను దానంగా ఇవ్వమని ప్రభువుని వేడుకున్నాను. అదే నాన్నగారిని బలి తీసుకుందని నా మీద నింద వేస్తావా? నింద వేయటి పడ్డావేమిట్రా? జరిగింది కళ్ళ కనబడుతుంటేను. నాయనలారా, బ్రతుకుండగా ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశారు. కళ్ళు మూసాక కూడా ఈ కలతలెందుకు? సూర్యాస్తమయం కాకముందే వారికి జరపవలసిన విధులను జరిపించడం కొడుకులుగా మీ కర్తవ్యం నాయన. పోతనా, తిమ్మన్న, మీలో మీరు తర్వాత వాదులాడుకుందరు గాని ముందు మీ అక్కయ్యకి బావగారికి ఈ సంగతి తెలియజేయండి. వారు కొండబిడ్డ నుండి రావడం ఆలస్యమైతే చివరి చూపులు కూడా తక్కువ. వారు పోయిన విచారంలో పిల్ల దాని సంగతి మరిచాను. నువ్వే ఈ వార్తను తీసుకుని వెళ్ళి శ్రీనాథుల వారికి అక్కయ్యకు చెప్పి తీసుకుని రానాయనా. అలాగే పెద్దమ్మా, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను పెద్దమ్మా. నాన్నగారు నన్ను మన్నించండి. ఎంత పని జరిగింది! పోతనను రాజధానికి పిలిపించి నేనే మామయ్య గారి మరణానికి కారకుడైనట్లున్నాను. బావగారు, జరిగిపోయిన వాటిని గురించి తలుచుకొని ప్రయోజనం లేదు. మీరు వెంటనే బయలుదేరకపోతే సూర్యాస్తమయంలోగా మనం బమ్మెరకు చేరుకోలేము. ఆ తర్వాత ఆఖరి చూపులు కూడా దక్కలేదని బాధపడి ప్రయోజనం ఉండదు. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం. నాన్నగారు, ఊరుకో అమ్మా, ఊరుకో. తనువులు శాశ్వతమా, ఎప్పటికైనా తరలిపోక తప్పదు కదమ్మా. తరలిపోవడం ఇంత తొందరగా జరుగుతుంది అనుకోలేదమ్మా. ఇదంతా అక్కడి నుంచున్నాడే దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడే మీ తమ్ముడు, అతని వల్లే జరిగింది. ఇప్పుడు అది ఎప్పు పొడుపులు ఎందుకులేమ్మా? ఆఖరి చూపులు దక్కుతాయో దక్కో అని పరుగు పరుగున వచ్చాం. శ్రీదేవి, మామయ్య గారికి ఆఖరి నమస్కారం చేద్దాం. అబ్బాయి, ఎంత ఏడ్చినా పోయిన బావగారు తిరిగిరారు. అయితే ఇప్పుడు ఏడవలసింది ఆయన పోయినందుకు కాదు, మీ బావమరుదులిద్దరూ పంతం పట్టి కూర్చున్నారు. నువ్వైనా మీ బావమరుదులకు నచ్చ చెప్పి ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ విధంగానే పితృ కార్యక్రమాన్ని జరిపించు. చెప్పే బాబాయ్, నన్ను గట్టి చిక్కులోనే పడేశాం. ఇంటల్లుడిగా ఈ విషయంలో కలుగు చేసుకోవడం సమంజసం కాదని భావిస్తున్నాను. శైవ సంప్రదాయాన్ని అనుసరించి నాన్నగారికి ఉత్తమ గతులు కల్పించడానికి నాకే అభ్యంతరం లేదు బావగారు. కానీ అన్నయ్య జంగమల సంప్రదాయాన్ని అనుసరించి చేద్దామంటున్నాడు. నాన్నగారు శైవులే కాని జంగములు కారు. కానీ అన్నయ్య జంగమల సంప్రదాయాన్ని అనుసరించి అంత్యక్రియలు చేయాలనుకుంటున్నాడు. అది నాకు ఇష్టం లేదు. Thank you.
కృష్ణ లీలా మధుర రస సంజీవనా కృష్ణ లీలా మధుర రస సంజీవనా మందార మరంద గంధ మాధురి నిషందన శ్రీ పరమేశ్వర కృపా కటాక్ష కవిత నందనా శ్రీహరి కథ హరిచందనా